నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 సెప్టెంబర్ మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 సెప్టెంబర్ నెల మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మనం చెప్పుకునేది ఏంటంటే, దీంట్లో నవగ్రహాలు కూడా అవి ఎప్పుడూ ఒక చోట ఉండవు కాబట్టి 12 రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము, ఆ గ్రహముల యొక్క ప్రభావము మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి మీద ఎలా ఉంటాయి అని చెప్పుకోవటమే ఈ రాశి ఫలితాల కార్యక్రమం. ఆ ఫలితాలు మంచిగా ఉండొచ్చు, మనకి అననుకూలంగానూ ఉండవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ముందే మనం తెలుసుకుని వాటికి తగు జాగ్రత్తలు తీసుకొని దైవబలాన్ని కూడా మనం తోడు చేసుకోవటానికి ఈ కార్యక్రమం ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటిగా నవగ్రహాల్లోకి పెద్ద గ్రహం గురువుగారు. గురువుగారు మేషరాశి వాళ్ళకి ఈ నెలలో ఎక్కడ సంచరిస్తున్నాడు, సెప్టెంబర్ నెలలో, అంటే ఈ నెలంతా కూడా 8 సంచరిస్తూ ఉన్నాడు గురువుగారు. అంటే వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశి వృశ్చిక రాశికి 8 రాశి అవుతుంది కాబట్టి అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. అంటే అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారము కాదు, అంటే గురువు యొక్క అనుగ్రహం మేషరాశి వారికి కొద్దిగా తక్కువగా ఉంది ఈ నెలలో. అందువలన ఏమిటవుతాయి, కొద్దిగా కాస్త చేసే పనుల్లో చికాకుగా ఉంటుంది. బంధువు ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు కూడా బంధువులతోటి విరోధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వ్యయం చేస్తారు, అంటే శుభవ్యయం చేస్తారు. దాంట్లో గురువుగారు కదండి, గురువు శుభవ్యయం చేయిస్తాడు కనుక వ్యయం జరగడం ఖాయం. మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకొక 10 రూపాయలు కలిపి 110 రూపాయలు మనం ఖర్చు చేస్తాం. అయితే ఈ 110 రూపాయలు శుభవ్యయానికి మాత్రమే ఖర్చు జరుగుతుంది. ఇది మేషరాశి వారికి గురువు యొక్క ఇది. అందువల్ల మేషరాశి వారు ఈ నెలలో, ఈ సెప్టెంబర్ నెలంతా కూడా గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది అని చెప్పనని మా మనవి. తర్వాత శని యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది, శని ఎక్కడ సంచరిస్తున్నారు, ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ధనుర్రాశి మేషరాశి వారికి ఏమవుతుందంటే 9 సంచరిస్తున్నాడు. 9 అంటే భాగ్యం. భాగ్యరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శని. భాగ్యస్థానంలో సంచారం న్యాచురల్గా శుభ ఫలితాలనే ఇస్తుంది, దాని పేరులోనే ఉంది భాగ్యం అని. కాబట్టి శని చాలా అనుకూలంగా ఉన్నాడు మేషరాశి వారికి కనుక దూర ప్రయాణాలు సూచన కనపడుతుంది. ఇంతవరకు కూడా అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క ఆ కార్యక్రమాలన్నీ కూడా పరిష్కృతం అవుతాయి, అవి నెరవేరుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి శుభ్రంగా. మీకు అందరికీ కూడా మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది ఈ రాశి వారికి. తర్వాత రాహు ఎక్కడున్నాడు, రాహు 3 సంచరిస్తూ ఉన్నాడు. రాహు 3 అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. మేషం వృషభం మిథునం అంటే 3 సంచరిస్తూ ఉన్నాడు. 3 సంచరిస్తూ ఇంకా ఎలా ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు కనుక పూర్తి శుభుడు రాహువు మేషరాశి వాళ్ళకి. కనుక 3 అంటే ఏమిటి, సోదర సోదరీమణుల యొక్క స్థానం. కాబట్టి సోదర సోదరీమణులు కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు అని మనకు అర్థమవుతుంది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో. తర్వాత వాళ్ళ యొక్క సహాయ సహకారములు ఈ రాశి వాళ్ళకి అందుతూ ఉంటాయి, అంటే సోదర సహాయ సహకారములు అందుతాయి. సోదరీమణులకు కూడా వారి యొక్క సహాయం కూడా వీరికి అందుతుంది, మీ సహాయం కూడా వారికి, మీ తోబుట్టూరికి అందుతుంది. మీకు అంతకైతే ఏదైనా కీళ్ళ నొప్పులు కనుక ఉండేటట్టు అయితే అవి తగ్గుతాయి. ఈ నెలలో కీళ్ళ నొప్పులు అలాంటివి మాత్రం ఏమీ ఉండవు, ఎందుకంటే మీకు రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. థైరాయిడ్ ఏమైనా పొరపాటున ఉంటే అది కూడా తగ్గిపోతుంది ఈ నెలలో. తర్వాత కేతు ఎలా ఉన్నాడు, భాగ్యంలో సంచరిస్తున్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు కేతు. చాలా బాగుంది, అంటే ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే తండ్రి వైపు నుండి అన్ని విధాలుగా అండదండలు లభిస్తాయి, ఎందుకని భాగ్యంలో ఉన్నాడు. భాగ్యం అంటే 9, 9 అంటే తండ్రి స్థానం. కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతు
తండ్రి వైపు నుండి అన్ని విధాల అన్నదండలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీకు మీ కర్తవ్యాన్ని కూడా ఆ కార్యక్రమానికి అందజేస్తూ ఉంటారు. రవి సంచారం సింహ కన్యా రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే 5-6 రాశుల్లో జరుగుతుంది. అది మీకు కొంత మొట్టమొదటి 15 రోజులు కూడా అంత అనుకూలమైనటువంటిది కాదు రవి సంచారం. తర్వాత సెకండ్ హాఫ్ అంటే 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15 నుంచి నెలాఖరు వరకు కూడా చాలా బాగా ఉంటుంది. అనుకూలమైనటువంటి సంచారం రవి సంచారం. ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత కుజగ్రహ సంచారం. కుజగ్రహ సంచారం సింహం కన్యా రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. అది 4-5 రాశులు అవుతుంది. అంటే శత్రు పీడ, రిపు భయం ఇలాంటి కొన్ని జరిగేటువంటివి అండి. అననుకూలమైనటువంటి యొక్క సంచారం కుజగ్రహ సంచారం మనకి. కాబట్టి మన వెహికల్స్ అక్కడ డ్రైవింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. మనం కూడా నడిచి పాదచారులు కూడా చక్కగా చాలా దీని మీదనే శ్రద్ధ వహిస్తూ నడుచుకుంటూ ఉండాలి. వెనకాల వస్తున్నాయి, ముందు వస్తున్నాయి, క్రాస్ చేసుకునేటప్పుడు చూసుకోవాల్సినటువంటి యొక్క జాగ్రత్తలు ఈ నెలలో తప్పకుండా తీసుకోవాలి. తర్వాత కుజుడికి భుజగ్రహ స్తోత్రం చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. చదువుకోవటం అవసరం ఈ నెలలో అందరూ కూడా ఈ రాశి వాళ్ళు. తర్వాత శుక్రగ్రహ సంచారం సింహ కన్యా రాశుల్లో సంచారం. అంటే 5-6 రాశుల్లో సంచారం. ఆ రెండు కూడా తర్వాత పుత్రుల వలన అంటే సంతానం మూలంగా కొంత లాభం ఉంటుంది. తర్వాత సంతానం వాళ్ళు పైకి వస్తే సంతోషంగా జరుగుతుంది. అవన్నీ కూడా జరిగితే శుక్ర సంచారం మూలంగా బాగా ఉంది ఈ మేషరాశి వారికి. తర్వాత బుధగ్రహ సంచారం. బుధగ్రహ సంచారం సింహ కన్యల్లోనే జరుగుతుంది. 5-6 అంటే మొట్టమొదటి 15 రోజులు కూడా అంత అనుకూలమైనటువంటిది కాదు బుధ సంచారం. కాకపోతే 15 నుంచి నెలాఖరి వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి సంచారం. అంతకైతే మీకు ఏదైనా ఒక స్టమక్ ప్రాబ్లమ్స్ అవి ఏమైనా ఉన్నప్పటికీ కూడా మొదటి 15 రోజులు కాస్త బాధిస్తాయి, తర్వాత మాత్రం మీకు బాగానే ఉంటుంది. మొట్టమొదటిగా ఈ 15 రోజులు కూడా మొదటి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అననుకూలంగా ఉన్నది కాబట్టి బుధుడు లివర్ మీద పనిచేస్తాడు కాబట్టి, స్టమక్ మీద పనిచేస్తాడు కాబట్టి అటువంటివి రాకుండా కాస్త ఆహారంలో నియమాలు పాటించండి. యుక్తమైనటువంటి యొక్క ఆహారాన్ని టైమ్లీగా తీసుకోండి. ఇక ఉద్యోగస్తులకి ఎలా ఉంది, వాళ్ళకి శని యొక్క సంచారం బాగుంది, రవి సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది. కళాకారులకి శుక్రగ్రహం సంచారం ఒక 50% బాగుంటుంది కాబట్టి వాళ్ళకి 50% మాత్రం బాగుంటుంది. తర్వాత విద్యార్థులకి గురుబలం కొద్దిగా తక్కువగా ఉంది, శని రాహు కేతువుల యొక్క బలం బాగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకి పర్వాలేదు. గురుస్తోత్రం చదువుకోమని చెప్పినని నా యొక్క సూచన విద్యార్థులకి, మేషరాశిలో ఉండే విద్యార్థులకి. అలాగే వ్యాపారస్తులకి శని రాహు కేతువుల యొక్క గ్రహానుసారం బాగుంది కాబట్టి బిజినెస్ పర్వాలేదు, బాగానే ఉంటే లాభాలు కొద్దిగా తగ్గుతాయి. గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి కాంపిటీషన్లో పడి మొత్తానికి టర్నోవర్లు పెరిగిపోతాయి కానీ లాభాలు కొద్దిగా తగ్గుతాయి. అట్లాగే స్త్రీలకి కూడా శుక్రుడు 50% ఉపయోగపడతాడు కాబట్టి పర్వాలేదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. సంతాన మూలకంగా సంతోషం, తన పనుల ఒత్తిడి మూలంగా కొంచెం చికాకుగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. చేసే వృత్తి వ్యాపారాదులు అన్నీ కూడా పరిస్తాయి, ప్రతి విషయంలోనూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ధైర్యంతో ఆ కూడ తీసుకొని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది, గృహ జీవితానందం బాగా ఉంటుంది, ఇతరులకు సహకారములు కూడా మీరు అందిస్తారు. 17 నుంచి 25 వరకు కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్క నక్షత్రానికి అధిపతి మాసాధిపతులు అశ్విని నక్షత్రానికి కేతువు మాసాధిపతి. అంటే ధార్మిక చింతన కాస్త ఎక్కువగా ఉంటుంది అధిపతి కేతువు కాబట్టి. సూర్యుడికి ఆ సూర్య అష్టోత్తరం చదువుకోవటము, సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఓం సూర్యాయ నమః అని నమస్కారం చేసుకోవటము చేయండి. భరణీ నక్షత్రానికి అధిపతి మాసాధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు. చంద్ర ఫలితాలు నీటి ప్రయాణాలు, తలసినటువంటి యొక్క పనులందు జయం, తర్వాత శుభకార్య ప్రసంగాలు, సుఖభోజనం, మంచి వార్తలు వినటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహారాలు
బాగా ఉండటం, గౌరవము, ఇవన్నీ కూడా చంద్ర ఫలితాలు బాగా ఇస్తాడు భరణీయ నక్షత్రం వాళ్ళకి. వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. అలాగే కృత్తిగా 1వ పాదం మేషరాశిలో ఉంటుంది, శని ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి శని అన్నింటిలో కూడా చాలా స్లోగా ఉంటుంది, రిజల్ట్ అల్టిమేట్గా వస్తుంది కానీ మొట్టమొదటి స్లోగా ఉంటుంది. తర్వాత వీరికి అదృష్ట సంఖ్య 9. ఈ నవగ్రహాలు కూడా ఈ మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయో అటువంటి ఫలితాలు ఇవ్వాలి అని చెప్పనని ప్రార్థన చేస్తూ సర్వేజరా సుగుణో భవంతు స్వస్తి.